అందరికీ హరే కృష్ణ. మనము ప్రతి ఏకాదశి కూడా నేను ఒక ఆ ఏకాదశి గురించి ఒక వీడియోని చేస్తున్నాను. ఏకాదశికి ప్రతి ఒక్కరు కూడా పాటించదగినది, చాలా పరమ పవిత్రమైనది, శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. అందరూ కూడా పాటించే అవకాశం ఉంది. మనమిప్పుడు ఈ సంవత్సరంలో అంటే 6 నెలలు అయిపోయింది, ఇది 7వ నెల జూలై. ఈ 6 నెలల్లో కూడా నెలకి 2 ఏకాదశులు చొప్పున 12 ఏకాదశులు అయిపోయినాయి. ఇది 13వ ఏకాదశి. అంటే ఈరోజు మనకి అంటే ఇస్కాన్ కాలమాన ప్రకారము అంటే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం శ్రీల ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి ఈ ఇస్కాన్ కాలమాన ప్రకారము మనకు ఏకాదశి 6 జూలై నెల 2021న ఈ ఏకాదశి వస్తుందన్నమాట. దీని పేరు, ఈ ఏకాదశి పేరు యోగిని ఏకాదశి. ఈ వీడియోలో మనము ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము. తెలుసుకోబోయే ముందు మీరు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేస్తే మీకు ఇలాంటి వీడియోలు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. మరొకసారి అందరికి కూడా హరే కృష్ణ. మనము ఇప్పుడు యోగిని ఏకాదశి, ఇది ఎవరు ఎవరితో చెప్పారు, అలాగే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు మనము ఇప్పుడు తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసములోని కృష్ణపక్షములో వచ్చే యోగిని ఏకాదశి మహిమ శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాద రూపమున బ్రహ్మ వివర్త పురాణంలో చెప్పబడిందన్నమాట. ఒకసారి ధర్మరాజు శ్రీకృష్ణునితో, ఓ దేవ మధుసూదన, నిర్జల ఏకాదశి మహిమను నేను ఇంతకుముందు విన్నాను, ఇక ఇప్పుడు జ్యేష్ఠ మాసములోని కృష్ణపక్షమున వచ్చే ఏకాదశిని గురించి వినగోరుతున్నాను అని ధర్మరాజు శ్రీకృష్ణునితో చెప్పాడనమాట. దానికి దేవదేవుడు ప్రత్యుత్తరమిస్తూ, రాజా, యోగిని ఏకాదశి అని పిలువబడే ఈ ఏకాదశిని గురించి నేను నీకు వివరిస్తాను. ఇది మనిషి యొక్క ఘోరమైన పాపాలను నశింపజేసి అతనిని సంసార సాగరము నుండి ఉద్ధరిస్తుంది. ఈ సత్యాన్ని వివరించడానికి ఇప్పుడు ఒక పురాణ కథను నీకు తెలియజేస్తాను అని శ్రీకృష్ణుడు ఆ కథను వివరించసాగాడు. అలకాపురి రాజైన కుబేరుడు గొప్ప శివభక్తుడు. అతడు నిత్యము శివారాధనను చేసేవాడు. అతని దగ్గర హేముడు అనే ఒక యక్షుడు తోటమాలిగా ఉండేవాడు. అతని భార్య విశాలాక్షి, ఆమె అతి సౌందర్యవతి. ఆమె పట్ల హేముడు అమిత అనురక్తుడై ఉండేవాడు. హేముడు నిత్యము మానస సరోవరము నుండి పుష్పాలను తెచ్చి శివ పూజార్థమై యక్షరాజు కుబేరునికి ఇచ్చేవాడు. ఒకరోజు అతడు మానస సరోవరము నుండి పుష్పాలను తెచ్చినప్పటికీ వాటిని కుబేరునికి ఇవ్వక భార్య యొక్క ప్రేమచే బద్ధుడై ఇంటిలోనే ఉండిపోయాడు. తత్కారణంగా ఆ రోజు కుబేరునికి పూలు అందలేదు.
ఇతను తీసుకురాలేదు కదా. అతను ఇంటికి వెళ్ళి భార్య యొక్క ఆమె యొక్క అందానికి ముగ్ధుడై ఆ రోజు ఇంట్లోనే ఉండిపోయాడు అన్నమాట. అయితే రాజు ఈ హేమని కొరకు అతడు ఆ రాజు ఒక 6 గంటలు ఎదురు చూశాడు ఇంకేమన్నా వస్తాడేమోనని. ఎందుకంటే ఆయన కుబేరుడు శివభక్తుడు కనుక ప్రతిరోజు కూడా శివారాధన చేసుకునేవాడు. పూలు లేకపోవడం వలన శివారాధనను పూర్తి చేయలేక అతనికి ఈ హేముడి మీద తీవ్రమైన కోపం వచ్చిందన్నమాట. ఈ తోటమాలు చేసిన ఆలస్యానికి కారణమేమిటో తెలుసుకోమని ఈ రాజు ఒక దూతను పంపాడు. అయితే ఇక్కడ ఇంటి దగ్గర హేముడు భార్యతో కూడి ఇంటిలో భోగవిలాసాలలో ఉన్నాడని తెలుసుకున్నాడు దూత. వెళ్ళి కుబేరునికి తెలియజేశాడు. అప్పుడు కుబేరుడు బాగా ఆగ్రహం చెందాడు. ఎక్కడ లేని కోపం వచ్చిందన్నమాట. వెంటనే ఆ హేముడిని తీసుకుని రమ్మని భటులను పంపించాడు. భటులు వెళ్ళారు. అప్పుడు తన పొరపాటును తెలుసుకుని హేముడు ఎంతో సిగ్గుపడి భయముతో కుబేరుని దగ్గరికి వచ్చి వందనం చేశాడు. అతన్ని చూడగానే కుబేరుని శరీరము కంపించింది. కళ్ళు ఎర్రబడ్డాయి. తీవ్రమైన క్రోధముతో అతడు, ఓరి పాపి, ధర్మ వినాశకుడా, నా పరమ ఆరాధనీయుడవు శివుని నిర్లక్ష్యపరచి నీవు ఇంద్రియ భోగములు నెలకొన్నావు, కనుక నీకు శ్వేతకుష్ఠు సంప్రాప్తించుగాక, నీ భార్యతో నీకు నిరంతర వియోగము కలుగుగాక, ఓరి మూర్ఖుడా, వెంటనే నీవు ఈ ప్రదేశమును విడిచి వెళ్ళిపో అని శపించి హేముని గెంటివేశాడు. శ్వేతకుష్ఠు వ్యాధి అంటే మనిషి ఒక వికారముగా అంధవికారముగా ఉండేటువంటి కుష్ఠు వ్యాధి అన్నమాట. ఆ విధంగా అతనికి ఈ కుబేరుడు హేమునికి శాపమిచ్చాడనమాట. కుబేరునిచే శపితుడైన హేముడు వెంటనే ఆ అలకాపురి రాజ్యము నుండి పతనము చెంది ఈ భూలో జన్మించాడు. అంటే శాపానికి విరుగుడు ఇంకేముంది, తక్షణమే ఆ శాపం యొక్క ఫలితాన్ని అనుభవించాలి కాబట్టి ఆ అలకాపురి నుండి అతను ఈ భూమిలో జన్మించాడు. శ్వేతకుష్ఠు సంప్రాప్తించగా అతను తీవ్రమైన దుఃఖ పరిస్థితులకు లోనయ్యాడు. తీవ్రమైన మానసిక క్షోభ చేత, ఆకలి దప్పుల చేత అతడు ఒకసారి చొరరాని దట్టమైన అరణ్యంలో ప్రవేశించాడు. అచట అతడు పగటిపూట తీవ్రమైన దుఃఖాన్ని, రాత్రిపూట నిద్రలేమని అనుభవించాడు. అంటే కుష్ఠువ్యాధి ఎంత ఇబ్బంది పెడుతుందో ఒకసారి మనము ఈ హేముని యొక్క పరిస్థితిని గురించి తెలుసుకోవచ్చు అన్నమాట. పగలు తీవ్రమైన దుఃఖము, రాత్రి నిద్రలేకపోవడం. ఆ విధంగా చలికాలం, ఎండాకాలం కూడా కొంతకాలం అలా గడిచిపోయిందన్నమాట. కానీ శివపూజలో సహాయపడిన కారణంగా అతని స్మృతి మాత్రము చెక్కు చెదరలేదు. అనేక పాపాలు చేసినప్పటికీ అతడు పూర్వకర్మను చక్కగా స్మృతి ప్రథమున నిలుపుకున్నాడు. అతని యొక్క చిత్తము విశుద్ధముగాను అప్రమత్తముగాను ఉండేది. అంటే ఇక్కడ మనకేం తెలియజేస్తున్నారంటే, అతను పాపం చేసిన ఆ కుబేరునికి శివారాధనకి పూలు తీసుకోకపోవడం లేట్ చేసినా కూడా, ఇంకా కొన్ని పాపాలు చేసుకున్నా కూడా తెలుసో తెలియకో శివారాధనకు కోసం నిత్యము కూడా పూలు తీసుకొని ఇవ్వడం వల్ల ఈ హేముడికి, అంటే తను రాజు దగ్గర తోటమాలి కదా, తోటలో నుంచి పూలు ప్రతిరోజు తీసుకెళ్ళేవాడు అన్నమాట. కానీ భార్య యొక్క అందానికి లోనవ్వటం వల్ల ఈ విధంగా తయారయ్యాడు. బట్
శివుని యొక్క ఆరాధనకి ప్రతిరోజు నిత్యము పూలు తీసుకొని పోయేటువంటి ఒక చిన్న సేవ వలన అతని యొక్క స్మృతి అంటే జ్ఞాపకం అనేది మరు జన్మలో కూడా ఆయన మర్చిపోలేదు స్పష్టంగా అతనికి తెలుస్తుంది అన్నమాట నేను ఇంతకు ముందు జన్మలో ఏం చేశాను ఎందుకు ఈ విధంగా నాకు ఈ శాపం వచ్చింది ఈ పరిస్థితిలో ఎందుకు ఉంచబడ్డాను అనేది అతనికి తెలిసిందన్నమాట అతని చిత్తము విశుద్ధముగాను అప్రమత్తముగాను ఉండేది ఆ విధంగా అడవిలో చరిస్తూ అదృష్టవశాత్తుగా అతడు మార్కండేయ ఋషిని కలుసుకున్నాడు ఆ ఋషి ఆయువు 7 కల్పాలు తాను పరమ పాపినని భావించిన హేముడు దూరము నుండే ఆ ఋషికి పదే పదే నమస్కరించాడు కరుణాహృదయుడైన మార్కండేయుడు అతనిని చెంతకు పిలిచి ఆ కుష్ఠవ్యాధి ఎలా వచ్చిందని అంతటి దయనీయ స్థితి సంప్రాప్తించడానికి అతడు చేసిన పాపం ఏమిటని హేముడిని ప్రశ్నించాడు మార్కండేయ ఋషి ప్రశ్నలకు బదులుగా హేముడు ఆయనతో ఓ మునివర్య నేను కుబేరుని తోటమాలి హేముడను మానస సరోవరము నుండి ప్రతిరోజు నేను పూలు తెచ్చి నా ప్రభు కుబేరునికి ఇస్తే ఆయన వాడితో శివారాధనను చేసేవాడు కానీ ఒకరోజు భార్య అలలుడైన కారణంగా పూలు తేవడంలో ఆలస్యమైంది దానికి కోపితుడైన కుబేరుడు నా శ్వేతకుష్ఠు సంప్రాప్తిస్తుందని నిరంతర భార్యావియోగం కలుగుతుందని నన్ను శపించాడు కానీ పరమ దురదృష్టవంతుడనైన నేను మిమ్ము కలిసేటంత భాగ్యవంతుడను ఏ విధంగా అయితేనో తెలియట్లేదు పరుల దుఃఖాన్ని చూసి సాధువుల హృదయము దుఃఖితమవుతుందని వారు సదా సంక్షేమ కార్యాలలో నెలకొని ఉంటారని విన్నాను ఓ మహాముని శుభమును బడేయుటకై ఈ పతితుడు ఈరోజు మీకు శరణాగతుడయ్యాడు దయచేసి నన్ను ఉద్ధరించండి అని హేముడు విన్నవించాడు అప్పుడు మార్కండేయ ఋషి దయార్ద్ర హృదయుడై అతనితో ఓ తోటమాలి పరమ మంగళకరమైనది లాభకరమైనది అయిన ఒక వ్రతమును నీకు చెబుతాను జ్యేష్టమాసములోని కృష్ణపక్షములోని వచ్చే యోగిని ఏకాదశిని నీవు శ్రద్ధతో పాటించు దాని ప్రభావంతో నీవు ఈ కుష్ఠరోగము నుండి బయటపడతావు అని అన్నాడు మార్కండేయుని ఉపదేశాన్ని విన హేముడు ఆనందంతో ఉప్పొంగి ఆ ఋషికి పదే పదే నమస్కరించాడు తరువాత ఆయన ఆదేశానుసారము అతడు పవిత్రమైన ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించాడు ఆ వ్రత ప్రభావంతో అతనికి పూర్వ దివ్యరూపం తిరిగి వచ్చింది తరువాత అతడు తన యొక్క ఇంటికి చేరి తన భార్యను కలుసుకున్నాడు 88,000 అంటే 88,000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలము కేవలము ఈ యోగిని ఏకాదశి వ్రత పాలన వల్ల కలుగుతుంది ఇది మనిషి యొక్క సమస్త పాపాలను నశింపజేసి అమిత పుణ్యాన్ని చేకూరుస్తుంది హరే కృష్ణ మనకి ఈ వీడియో చూసేవారు అలాగే కొంతమంది వైష్ణవులకు మాత్రమే ప్రతి నెలలో 2 ఏకాదశులు ఉంటాయి వాటి యొక్క ప్రాముఖ్యత కూడా ఈ విధంగా ఉంటుంది అనేది తెలుస్తుంది ఒక భక్తులకి అలాగే ఇస్కాన్ మందిరంలో ఉన్నటువంటి భక్తులకి వైష్ణవులకి మాత్రమే ఈ ఏకాదశి శ్రీకృష్ణునికి ఎంతో ఇష్టమైనటువంటిదన్నమాట ప్రతి ఒక్కరూ చేయదగింది అయితే ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం దాకా ఉపవాసం ఉండాలి అయితే ఆరోగ్యరీత్యా ఉండలేని వారు పండ్లు పాలు కొర్రలతో చేసినటువంటి ఆహారం తీసుకొని వారు ఉండొచ్చు ఆరోగ్యము సరిలేని వారు ఆరోగ్యం బాగున్నవారు రెగ్యులర్గా చేసేవాళ్ళైతే పాలు
కొంచెం లిటిల్గా లిటిల్ బిట్ పండ్లు తీసుకొని ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు ఉండి భగవంతునికి ప్రసాదము నివేదన చేసుకొని ఈ పైన చెప్పినటువంటి ఈ సమయం లోపల ప్రసాదం తీసుకొని ఈ యొక్క ఉపవాసాన్ని మనము ముగించవచ్చు అన్నమాట. అప్పుడు దాని యొక్క ఫలితము మనకి కలుగుతుంది. ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు 88,000 మంది బ్రాహ్మణులకు ఏ విధంగానైతే మనం 88,000 మంది బ్రాహ్మణులకు సంతర్పణ చేయగా వచ్చే ఫలము మనకు ఈ యొక్క యోగిని ఏకాదశి ఉపవాసం అంటే ఈ వ్రతాన్ని కనుక పాటిస్తే అంత ఫలితం వస్తుందని మనకు తెలియజేస్తున్నారు అన్నమాట. అవకాశం ఉన్నవారు ఈ ఏకాదశిని ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇతర వివరాల కోసం మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి, నేను మీకు తెలియజేస్తాను. అలాగే నేను ఒక ఈ నెంబర్కి సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను, భక్తి మార్గ్ అనే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కాగలిసిన వారు నన్ను సంప్రదించవచ్చు. అందులో మనకి అన్నీ కూడా భక్తికి సంబంధించినటువంటి ఈ ఏకాదశి అలాగే భాగవతం భగవద్గీత లాంటి సంబంధించినటువంటి వీడియోలు అలాగే కొంత సమాచారం కూడా మీకు తెలియజేయబడుతూ ఉంటుంది. అందరికీ మరొకసారి హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. సారీ, నేను చివరిలో ఒకటిసారి కూడా చెప్తాను, మర్చిపోయాను. కలియుగంలో హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అను ఈ మహామంత్రాన్ని రోజు తప్పనిసరిగా కనీసం 100 నిమిషాలు చేయడానికి ప్రయత్నించండి. అయితే ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నప్పుడు శ్రీమద్ భాగవతం భగవద్గీత రామాయణం పఠనం చేయడము శ్రవణం చేయడము అలాగే ఈ హరినామము హరే కృష్ణ మహామంత్రాన్ని మనకి ఎన్నిసార్లు చేయగలిగితే అంత సమయాన్ని కేటాయించి హరినామాన్ని కూడా చేయవలసిందిగా కోరుచున్నాను. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదకి జై. శ్రీల గురుదేవికి జై. నితాయ గౌర్ ప్రేమానందే హరిహరి బోల్. మరొకసారి అందరికి కూడా హరే కృష్ణ.